సారీ గైస్ డిలే ఇన్ ద యాక్చువల్లీ కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చు కానీ రావటం మాత్రం కన్ఫర్మ్. సో ఈరోజు ఏంటంటే గైస్ సిటీలో కొత్త గ్యారేజ్ వచ్చిందంట. ఇల్లు గ్యారేజ్ చెక్ చేద్దాం, దాంట్లో మంచి మంచి వెహికల్స్ ఉన్నాయంట. ఇల్లు కొందాం గైస్. మీరు ఒకటి ఏమన్నా గమనించారా ఈరోజు లైక్ జీటీఏ చూడడానికి ఇంకా బెటర్గా ఉంది చూసారా? లైక్ రేట్ రేసింగ్ గైస్, జీటీఏ రేట్ రేసింగ్ వచ్చింది. ఐ మీన్ రేట్ రేసింగ్ మోడేషన్ గైస్. చూడండి ఆ రిఫ్లెక్షన్స్, ఆ డీటెయిల్స్ చూడండి గైస్, లైక్ ఏ రేంజ్లో ఉన్నాయో. మీకు ఇంకా ఏంటంటే యూట్యూబ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంత క్లియర్గా కనిపించవు యాక్చువల్లీ. లైక్ మీరు కూడా నాలుగు ఇట్లా మానిటర్ ముందు కూర్చొని కనిపిస్తే మీకు లైక్ జస్ట్ బ్లోనవే అంతేనమాట. సో గైస్ యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్ కొత్త గ్యారేజ్ ఒకటి పెట్టాడు, దాంట్లో మంచి మంచి కార్స్ షిప్పింగ్ చేస్తా అన్నాడు. సో ఈరోజు ఫస్ట్ ఇయర్ గ్యారేజ్ చూద్దాము. వాడేమన్నాడంటే నువ్వు ఫస్ట్ వచ్చి ఒకసారి చూడు వెహికల్స్ ఏవే ఉన్నాయో, మార్నింగ్ వచ్చి నీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని చూడు అన్నారు. సో జస్ట్ వెళ్దాము, ఫ్రెండ్ కదా తప్పదు. సో ఫస్ట్ ఇయర్ చూద్దాం బట్టన్ దగ్గర లైక్ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఏంటంటే అని. ఈ వెహికల్ గుర్తుంది మనకి, ఎప్పుడో డేట్లో దీన్ని మనం తీసుకుంది కొత్త వెహికల్ని. చూడండి గైస్ లైక్ రిఫ్లెక్షన్స్, ఆ డీటెయిల్ చూడండి లైక్ నెక్స్ట్ లెవెల్స్. అది గైస్ ఇంకా మార్నింగ్ అంటే మీకు లైక్ మార్నింగ్ ఇంకా బెటర్ ఉంటుంది గ్రాఫిక్, మీకు అర్థమవుతుంది లైక్ ఒక్కసారి. పదండి వెళ్దాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ ఎడ్జ్ పక్కన వెళ్తే ఉంటుంది యాక్చువల్లీ. ఏదో రకరకాల కార్లు బైక్స్ అన్నీ ఉన్నాయంట. నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ చూద్దాము, ఫస్ట్ చూద్దాము లైక్ ఏమి ఉన్నాయో. చూసి బాగుంటే గ్యారేజ్ మొత్తం కొనేద్దామని ప్లాన్లో ఉన్నాను గైస్. లైక్ గ్యారేజ్నే కొనేస్తాను. గ్యారేజ్ అంటే గ్యారేజ్ కొన్ను, గ్యారేజ్లో ఉన్న వెహికల్ మొత్తం కొంటాను. అది ఫస్ట్ చూద్దాం అసలు లైక్ ఏమేమి ఉన్నాయో. సరే ఇంకా పదండి ఫాస్ట్కి వెళ్దాం, ఇంకా స్లో ఎందుకు వేస్ట్. సో గైస్ యాక్చువల్లీ ఏమైందంటే ఈ గ్యాప్ ఏం తీసుకున్నానంటే యాక్చువల్లీ ఇది గాజులో స్ట్రాంగ్ వీడియో చేస్తున్నాను కదా సినిమాటిక్ టైప్. కామెడీ ఏంటంటే వీడియో అంతా ఒకేలా తోపు వచ్చింది, బట్ 90 GB వచ్చింది వీడియో అప్లోడ్ చేయడానికి. యాక్చువల్లీ యూట్యూబ్ తీసుకుంటాను 90 GB, బట్ ఏమైందంటే సంథింగ్ ఏదో ఫార్మాట్ తేడా వచ్చింది ఆడియో ఫార్మాట్. ఆడియో ఫార్మాట్ ఓన్లీ MP3 సపోర్ట్ అనుకుంటా, ఇవి వేవో సంథింగ్ ఏది ఇప్పుడు ఏదో మొత్తానికి డిఫరెంట్ ఫార్మాట్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే లైక్ డిలే అవుతుంది ఇంకా వాజ్లో వేసుకోవాలి వీడియో. సో ఇంకా గైస్ వచ్చేసాం, ఓహో మెరిసిపోతుంది కదా లైట్లతో. పక్క పోయిన ఆయన చూది ఏ బాగుంది మొత్తం. క్లింటన్, మా వాడి పేరు క్లింటన్ గైస్. వాడిది గ్యారేజ్, కార్ పార్కింగ్ అక్కడ పెట్టారు ఇల్లు అట్లా. ఓకే గ్యారేజ్ కూడా పెట్టారా? ఇక్కడ బాగుంది గ్యారేజ్. ఓకే నాకు అర్థమైంది గైస్, అర్థమైంది. మీరు అక్కడ కారు కొని మీరు ఏమైనా కస్టమైజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ గైస్ లైక్ చూద్దాం వెళ్ళి లైక్ ఏముంటుంది ఏంటని. కార్లు గేట్లు కట్టి కొన్ని అన్నాడు మన బన్నాడు, లేకపోతే ఇక చెప్పే సంగతి. ఫస్ట్ చూద్దాం గైస్ లైక్. సో చూద్దామండి బయట నుంచి ఎట్లుందో. ముందు బయట నుంచి చూడడానికి అక్కడ బ్రాండ్లు వేస్తున్నాయి, ఆడి, బుగాటి, లెంబర్గిని, ఇంకా బెంట్లే మొత్తం ఉన్నాయి గైస్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్లు పెట్టాడు మనం, మొత్తం ట్రాన్స్పరెంట్ గైస్. చూడడానికి అక్కడ ఏం లేదనుకుంటాం చూడండి. బట్ ఇక్కడికి వెళ్ళలేము చూసారుగా, గ్లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్లాస్ మొత్తం. అక్కడ గ్లాస్ ఉంది కనిపించవు అంతే, అడ్వాన్స్ గ్లాస్ అంట. ఈ ఆటోమేటిక్ డోర్లు పెట్టాడు మనం, నైస్. పైన కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ గైస్. సో వెహికల్స్ ఏమి ఇచ్చాడు, నైస్. ఈ మెక్లరెన్ 765 LT ఉందా గైస్? దీని కోసం ఎన్ని రోజులు నేను చూస్తున్నాను గైస్. చాలా షోరూమ్లు తిరిగాను, ఎక్కర్లేరు, ఇక్కడ దొరికింది. బట్ ఆ బైక్ ఏంటో అర్థమవుతుంది చీకట్లో. మార్నింగ్ వచ్చి చూస్తాం కదా అర్థమవుతుంది. ఇంకేమే ఉన్నాయి మన దగ్గర కార్లు? పోయి పార్ష్ ఏమర్లేదు, భలేగా ఉంది. ఓకే పార్ష్ న్యూ మోడల్ గైస్, ఇది ఓల్డ్ మోడల్ కాదు, న్యూ మోడల్ 2021 అనుకుంటా. పార్ష్ 650 అనుకుంటా, మేబీ మెర్సిడీస్ కొత్త మోడల్. ఈ BMW ఏ కార్? BMW అనేది కాదా, అర్థం కావట్లా. ఆడి గైస్, సారీ సారీ, ఆడి కార్, ఆడి కార్ ఇది.
భలే ఉంది వాడి. ఏ మోడల్ కానీ భలే ఉంది వాడి మోడల్. ఇదేం కారు నాకు తెలిసి బెంట్లీ అనుకుంటా. యా బెంట్లీ, ఎందుకంటే బెంట్లీ ఫ్రంట్ సైడ్ ఇది వస్తుంది, బెంట్లీ లోగో ఇది చూడండి, చీకట్లో కనిపించట్లేదు ఇంకా ఇది. సో అది కలిసి చూసాము కార్లు అయితే, బట్ నైట్ కంటే ఇంకా మార్నింగ్ చూస్తే ఇంకా బాగా కనిపిస్తాయి కదా. సో మన ఇల్లు పక్కనే కూడా వెళ్దాం, వెళ్ళిపోయి ఇంకా లైక్ నిద్రపోయి రేపు మార్నింగ్ వద్దాం, రేపు మార్నింగ్ వచ్చి చూద్దాం ఏంటి ఏంటి లైక్ మొత్తం అని తెలుసుకో. వాటి ప్రైసెస్ ఎంత, మనోడు సెక్యూరిటీ గ్యాంగ్ కూడా ఇట్టాడు కదా. నైస్ జనాలు నైట్ 11 అయినా కూడా వెళ్ళకపోకుండా కారులను చూద్దాం కూర్చున్నారు, ఏందో ఇల్లు. సో గైస్ మన కారు అక్కడే పెట్టేసేసాను, బికాస్ ఎందుకంటే నైట్ మొత్తం కార్లో సెక్యూరిటీ గార్డులు ఉంటాడు కదా, మనం నువ్వు అక్కడే పెట్టేసేసారు అన్న, అక్కడే పెట్టేసేసాను. ఇప్పుడు ఎవరు అయ్యా కాల్ నాకు, ఇంకా మేము కాలంట ఎవడెవడో కాల్ చేస్తాడు నాకు, ఎందుకు చేస్తాడు కూడా తెలియదు. సో మన మనం డిన్నర్ చేసాను ఇద్దరు పోదాం గైస్, డిన్నర్ చేసాను ఇద్దరు పోదాము సరిపోయింది. సో గైస్ తెల్లారింది గైస్, గుడ్ మార్నింగ్ టు వాళ్ళందరూ. అదండి ఇంక ఇప్పుడు వెళ్ళి చూద్దాం కార్ షోరూమ్ పరిస్థితి ఏంటని చూసి మనకి నచ్చిన కార్ నేర్చుకోవడమే కదా. సారీ తెల్లారిందో మామా చంద మామ వెళ్ళిపోయింది, ఏం చేద్దామా అయ్య బాబోయ్ హెడ్గా తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. యా ఇట్స్ రీల్ అండి, అంతా బెటర్ గ్యారేజ్ మొన్నే. నైస్ అసలు ఇప్పుడు చూడాలి అయ్యా వెహికల్స్. ఓకే ఎక్కుదాం పైకి. ఇదేం ఇదేంటి అసలు, ఓకే నింజా బైకా, ఓకే నైస్. 2021 నింజా గైస్, ఓల్డ్ ఫాస్టెస్ట్ బైక్ అది. సో ఈ మెక్లారెన్ జస్ట్ ఒకసారి కూర్చొని చూద్దాం ఆ లోపల ఎట్లా ఉందని. లుకింగ్ సైడ్ మామూలుగా లేదు, ఓపెన్ది లోపల. ఇంకా ఏముంది లైక్ ఏంటి ఇది ఏంటి పోర్షి గైస్. పోర్షి బోల్తే నా ఫేవరెట్ కార్ పోర్షి బోలే ఉంటుంది. ఏ బలే ఉంది విండో గిండో నైస్. మెర్సిడీస్ బెంజ్ మెసేజ్ బెంజ్ చూసారు గైస్, మొత్తం డిజిటల్ ఇచ్చేసారు. ట్యాబ్ లొకేషన్ మ్యాపింగ్ ఏసీ డిజిటల్ మీటర్ లగ్జరీ అంటే మెసేజ్ బెంజ్, మెసేజ్ బెంజ్ అంటే లగ్జరీ. వాళ్ళ కార్లు అందుకంత లగ్జరీ ఉంటాయి. నథింగ్ ప్రో వాట్సాప్ అండ్ డౌన్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఆడి కూడా తగ్గట్లేదు, బాగుంది ఆడి ఫీచర్. లాస్ట్ బట్ లీస్ట్ నాట్ గైస్, బెంట్లే గైస్. చాలా కాస్ట్లీ ఉంటాయి కార్లు, లోపల చూద్దాం ఏమాత్రం ఉంటుందో. బాబోయ్ టాప్, ఇప్పటిదాకా ఎక్కిన 5 కార్లు 4 కార్లు ఇది టాప్ అసలు. ఏమన్నా ఉందా లగ్జరీ లైక్ ఓకే. ఓపెన్ టాప్ అంత పైన, మీకు అర్థమైంది ఓపెన్ టాప్ అంటే పైన జస్ట్ గ్లాస్ ఉంది అంతే, ట్రాన్స్ప్లాంట్ బటన్ నొక్కితే గ్లాస్ పోయింది వెనక్కి. మెరుస్తున్నాయి లిటరింగ్ అంతా, ఏసీ ఈసీ టోప్ ఉంది. సో గైస్ బిల్డింగ్ అంతా అయిపోయింది గైస్, యాక్చువల్లీ పేమెంట్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది, ఇబ్బంది లేదు మా వాడు తర్వాత ఇవన్నాడు. సో ఈ వెహికల్స్ అన్నీ ఏంటంటే లైక్ మా వాడు ఏమన్నాడంటే నేను నచ్చిన కారు ఒక తీసుకోరా రౌండ్కి, మిగతా వెహికల్స్ అన్నీ నేను పంపిస్తాను అన్నాడు.
నాకైతే మిక్లారెన్ అనిపిస్తుంది, బట్ ఎందుకో తెలీదు కాస్ట్ మీద మనసు పడింది. సో ఈ కార్ ఒక కారుని మనం తీసుకెళ్దాం, లైక్ మిగతా కార్లని షిఫ్ట్లో షిఫ్టింగ్ చేసేస్తున్నాడు. నాకు గ్యారేజ్ ఉంది కదా మర్చిపోయా, మీకు నెక్స్ట్ వీడియోలో నా గ్యారేజ్ కూడా చూపిస్తాను, పెద్ద గ్యారేజ్, అక్కడ నా వెహికల్ కలెక్షన్ మొత్తం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనం వెళ్దాం, ఎటు లేదు ఎంటర్ ఎటు అవుట్ అవుట్ సైడ్ ఎటు దారి ఉంది కింద అట అట అక్క పక్కదే అక్క. అట్లాడుంది ఓకే, ఇది ఇచ్చారు ఎంట్రన్స్ బయటకు వెళ్ళడానికి. ఓకే లోపల కారు మాలు ఉండదు, మీరు అంతే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే కలర్ బాగా డిమ్ ఉన్నట్టు ఉంది నాకు, ఎందుకో సారీ బాగా బ్రైట్ అనిపించింది కలర్, అందుకే కొంచెం కలర్ తగ్గించింది, దానికి ఒక సెకండ్ లేట్ అయింది. ఇంకోటి గైస్ ముందుకు రిటర్న్ చూడండి, లైక్ మనకి గ్యారేజ్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది. సరే పదండి మంచి ఒకసారి ఉంది, లైక్ ఒక రౌండ్ వెళ్దాం కార్ వేసుకొని, ఒక రౌండ్ వెళ్దాం కార్ వేసుకొని. అంకల్ బలి ఇచ్చారు ఇది, లైక్ వెనకాల మార్చుకోవచ్చు కదా స్పాయిలర్స్, మనం డౌన్ అప్ చేసుకుంటే ఆటోమేటిక్ స్పాయిలర్స్ కూడా ఉంటాయి, తర్వాత అది అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక రౌండ్ తగ్గుతుంది, ఫస్ట్ వెళ్ళిపోతుంది గారు నైస్ అసలు. 56 164 మోషన్ బ్లర్ గైస్, మోషన్ బ్లర్ అయ్యా అయ్యా, ఆడ ఎంత నా కారు నాశనం చేసేలా ఉన్నాడు, ఇప్పుడే కొన్నాను అయ్యా కారు. బాగా వెళ్తుంది గైస్ కారు అయితే, నెక్స్ట్ లెవెల్ అయ్యా. తోపుంది కారు, మంచి స్పీడు ఉంది గైస్. ఎంత వెళ్తే టెస్ట్ చేద్దాం అంటే, లైక్ రోడ్డు కర్వ్ రోడ్డు ఉంది, స్ట్రైట్ రోడ్డు టెస్ట్ చేయొచ్చు కదా, రోడ్స్ అన్ని కర్వ్ కదా సిటీలో. జస్ట్ ఇంజెస్లో కొద్దేవాన్ అయ్యా మిస్. ఈ డ్రిఫ్ట్ వేద్దాం అనుకున్నా బట్ అవ్వలా, బికాజ్ ఎదురు కాదు వస్తున్నారు, పొరపాటునాలో కుద్దిందంటేనా స్కెట్. బాగా వెళ్తుంది గైస్ కారు, లైక్ సోపు స్పీడ్ చూడడానికి తక్కువ వెళ్తున్నట్టు ఉంది, బట్ యాక్సిలరేషన్ చాలా హెవీగా ఉంది, ఆర్పిఎంస్ ఎక్కువ అనుకుంటా. సో ఆర్పిఎంస్ అంటే ఏంటంటే రొటేషన్ పర్ మినిట్, అంటే ఒక్కొక్క కారుకి వచ్చి ఒక్కొక్క రొటేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాము, లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుగాటి ఉంది కదా, బుగాటికి చాలా ఉంటుంది, బుగాటికి ఒక 1 lakh రొటే 1 lakh ఆర్పిఎంస్ ఉన్నాయి అనుకోండి, ఈ కారు ఒక 10,000 ఉంటాయి. సో బుగాటి 50 లేలిన ఒకటే, ఈ కార్ 150 వెళ్ళినా ఉంటుంది, అది దాన్ని ఆర్పిఎం అంటారు. ఏమన్నా డ్రిఫ్ట్ చేశానా భయ్యా, లైక్ అయిపోయింది, అది బిస్కెట్ అనుకున్నా నేను. కార్ అయితే తోపు గైస్, తోపు అంటే తోపు, ఇంకా లైక్ మిగతా కార్లు కూడా ఎట్లున్నాయి నడపాలి. వెళ్తే వస్తుంది, ఓకే వెళ్ళిపోవచ్చు అనుకుంటా, వెనక్కి ఫోర్త్ ట్యాంక్ కూడా వస్తుందా జైలు, అయ్యా అయ్యా వద్ద వెనక్కి పనికి వెళ్ళకూడదు, వెళ్తే నేను బిస్కెట్ మళ్ళీ వేసుకుంటాను నన్ను గట్టిగా. పాస్ మామూలుగా లేదు, తూపు అంటే తూపు, నేను కూరగాయ స్టోర్ పెట్టారు, ఎప్పుడు పెట్టారు ఇల్లు. ఏమున్నాయి కూరగాయలు,
టమోటాలు కావాలి, క్యాలీఫ్లవరు, పీచెస్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, ఏమన్నా తీసుకోబోదాం కావాల్సిన వాళ్ళకి. ఇంకా అరటికాయలు ఉన్నాయి, పంచకాయలు, పైనాపిల్ లేవు గైస్. యాక్చువల్లీ పుచ్చకాయలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, పైనాపిల్ లేదు. యాక్చువల్లీ పైనాపిల్ ఉండేదేమో అనుకున్నా, ఇల్లు పైనాపిల్ పెట్టలే వేస్ట్ గళ్ళు. ఏందో మరి కూరగాయల షాపులో పదండి పోదాం. మనకు వద్దు పైనాపిల్ అంటే తీసుకునేవాడిని. యాక్చువల్లీ నో పైనాపిల్, నో నీట్. ఇక్కడ చూద్దాం లోపల దోపుంది స్పీడోమీటర్ కూడా. పదండి ముందుకి, పదండి పోదాం. మాదిరి జస్ట్ మిస్. సో గైస్, కార్లు మొత్తం మన దగ్గరకు వచ్చేస్తాయి ఇప్పుడు. నెక్స్ట్ వీడియోలో మీకు నా గ్యారేజ్ చూపిస్తాను, ప్లస్ నా కార్ కలెక్షన్స్ మొత్తం చూపిస్తాను. ఎవడీడు నా కొత్త కార్ రా, కొనేది ఇప్పుడే రా, వద్దేస్తున్నాడు వచ్చి అవ్వలాగాడు. చచ్చాడబ్బా వాడు, బికాస్ నా కార్ని గుద్దాడు, మచ్చబడింది. ఎంతైనా వెళ్ళరా, నేను చంపకుండా ఈరోజు. సర్లే పోతే పోనీ అబ్బా గైస్, ఎందుకు చంపటం వాడిని. లైట్ తీసుకుందాం మనం, బదండి సారీ మనం బదండి మన గ్యారేజ్ మన ఇంటికి పోదాం. బాబోయ్ వెహికల్ కొంచెం సూపర్ స్పీడ్ ఉందని చెప్పాలి. యాక్చువల్లీ కొంచెం ఓవర్ స్పీడ్ వెళ్తుంది. చెప్పాను కదా లైక్ స్పీడ్ ఇంపార్టెంట్ కదా, ఆర్పిఎంస్ ఇంపార్టెంట్ వెహికల్కి. స్పీడ్ ఏమో లైక్ 200 అంతే ఉంటుంది అంత ఉంటుంది, బట్ స్పీడ్ వెళ్తా ఉంది బాగానే. యాక్సిడెంట్ ఏంది కాస్ అక్కడ. సో రోడ్డు ప్రమాదాలు అంతా జాగ్రత్తగా ఉండాలి, ఐ మీన్ రోడ్డు ప్రమాదాలు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి, అది సంగతి. సోదేస్తున్నాడు కదా చూడు, వేస్ట్ గడు లైక్ తీసుకోండి. వచ్చేసాం ఆల్మోస్ట్ లైక్ దీనికి, దీని దగ్గరికి మన గ్యారేజ్ దగ్గరికి. గ్యారేజ్ వచ్చేసాం అనుకోండి, అక్కడ వ్యాన్ వచ్చినట్టుంది గైస్. ఆ వ్యాన్లోనే నా కార్లన్నీ వాళ్ళు గ్యారేజ్ వేస్తారు. ప్రస్తుతానికి అయితే నా కార్లు ఉన్నాయా ఉన్నాయి గైస్, ఇంకా అక్కడే ఉన్నాయి. నాకు తెలిసి ఈవినింగ్ వేస్తారు, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. గ్యారేజ్ ఇక్కడ నుంచి 2 hours పడుతుంది అంతే. సో పదండి గైస్, మనం ఈ కార్ ఇక్కడ పెడదాము. రేపు వీడియోలో ఈ కార్ వేసుకొని గ్యారేజ్కి వెళ్దాము. రేపు ఆ కార్ కూడా గ్యారేజ్కి వచ్చేస్తుంది కాబట్టి రేపు మనం చూపిద్దాం దానికి. సో గైస్, దిస్ ఈజ్ ఫర్ ద వీడియో గైస్, హోప్ యూ గైస్ లైక్ ఇట్. మర్చిపోయి లైట్లో పెట్ట, మర్చిపోయి. సెన్సార్ ఉన్నట్టు ఉంది దీనికి, మోషన్ సెన్సార్. దాని ముందు ఎవరన్నా వచ్చినా కూడా లైక్ సరిగా లైక్. ఓకే గైస్, ఓకే గైస్ లైక్ ఇట్ అనుకుంటున్నా. దీస్ ఇస్ ద వీడియో గైస్, డోంట్ లైక్ సెన్సార్ ప్రే గైస్. దీస్ ఓవర్ ప్రొపర్టీ షైనింగ్ ఆఫ్ బై బై గైస్. అండ్ గైస్ డేస్ గాన్ కూడా వస్తుంది ఎపిసోడ్. ఇంకా యాక్చువల్లీ గైస్ మండే నుంచి మళ్ళీ డైలీ వీడియోస్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే లైక్ బీజీఎంఐ కూడా వస్తుంది కదా ప్రీ రిజిస్ట్రేషన్. ఎంతమంది లైక్ ఎంతమంది బీజీఎంఐ అంటే ప్రీ రిజిస్ట్రేషన్
టెస్ట్ చేశారో కామెంట్లో పెట్టండి. అండ్ లైక్ చేయండి సపరేట్ గైస్. బిజిఎంఐ కూడా వచ్చింది యాక్చువల్లీ ఈరోజు వచ్చేసింది. ఐ మీన్ నిన్న వచ్చిందే ప్రీ రిజిస్ట్రేషన్, బట్ ఈరోజు రిలీజ్ అన్నారు. చూద్దాం మరి ఏమవుతుందో.